नमस्ते एक्ट वन पीएम न्यूज़ बुलेटिन की स्वागत मुझे मुख्यांशा चूदा सांघिक व्यवस्था मारप्लच महनी ज्योतिराव पूले घन निवा उप मुख्यमंत्री आल्ला नानी निर्लक्ष्य वीडने नगर वास भौतिक दूर पाटकने सचार करोना నుంచి రక్షణ పొందాలంటే వాక్సినేషన్ ఒకటే మార్గం సెకండ్ డోస్ వాక్సిన్ చేయించుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ కవార్తల్లోని వివరాలకు వెళితే స్వాతంత్రానికి పూర్వమే సాంఘిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం ఆళ్ళరాణి అన్నారు ఆదివారం పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆళ్ళరాణి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు జ్యోతిరావు మాత్రమేనని కొనియాడారు ఆయన చూపిన బాటలో నడుస్తూ అందరికీ సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఏఎంసీ చైర్మన్ మైబాబు నిర్సు చిరంజీవి కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు వారికి సాంఘికపరమైనటువంటి దురాచారాలు కానివ్వండి అన్యాయాలు కానివ్వండి వాటిని ఎదుర్కొంటూ వారికి అందరినీ కూడా మరి ముందుకు నడిపిస్తూ వారికి అండగా నిలబడుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి వారికి అండగా నిలబడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈనాడు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినా కూడా ఈరోజు ఈ భారతదేశంలోని కేవలం ఈ రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలోని అణగారిన వర్గాల వారికి ఏ కార్యక్రమాన్ని ఏ పథకాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం ఆయన ఆశయసాధనకు అన్ని ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఆనాడ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగుబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తే మరింత మరిన్ని నాలుగడుగులు ముందుకు వేసి ఇంకా ఈరోజు మన గౌరవ రేఖ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి కానీ దళిత వర్గాల వారికి కానీ తెలుగుబడి వర్గాల వారికి కానీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ వారిని అభివృద్ధి దిశగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తూ ఉన్నాం మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ ఆళ్ళారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో యొక్క జయంతి వేడుకల్ని చేసుకోవడం జరిగింది పూలే గారు బడుగు బలైన ఉండాలి యొక్క ఆశా జ్యోతి దేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి విద్య అందరికీ ఉండాలి అలాగే బాల్య వివాహాలు జరగకూడదు వితంతు వివాహాల్ని ప్రోత్సహించి విద్య ఆలయాలు స్థాపించి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు స్త్రీ విద్య అంతరాధన గురించి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా నిలిచాడు అలానే పూలే గారు అంబేద్కర్ వారసుగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఏడులో బీసీ కచేరీలోని ఏవైతే హామీలు ఇచ్చారో బీసీలు అందరికీ హామీలు అన్ని కూడా నెరవేర్చారు దానికి ఉదాహరణ 56 కుల కార్పొరేషన్ ప్రాతినిధ్యం చేయడం గారు మరియు అమర్ని నిర్మించారు
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తున్న నగరవాసుల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఆదివారం నగరంలోని పలు మార్కెట్ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే ప్రజలు మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం ఆందోళనను మరింత పెంచుతోంది. నగరంలోని చేపల మార్కెట్తో పాటు పలు మాంసం దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడం, అందులో కొందరు మాస్కులు లేకుండా సంచరించడం కరోనా వైరస్కు ఆహ్వానం పలుకుతున్నట్లనిపిస్తోంది. ఒకపక్క అధికారులు మాస్కులు ధరించమని నెత్తినూరు బాదుకుంటున్నా చాలామంది ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం శోచనీయం. మన ఆరోగ్యానికి మనమే బాధ్యత వహించాల్సిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిందిగా కోరుతున్నాం. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కోవాక్సిన్ సెకండ్ డోసును పోలీస్ సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ సెకండ్ డోసును తీసుకున్న ఎస్పీ కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం సిబ్బంది సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తమ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా టీకా పట్ల ఎలాంటి అపోహలకు పోకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఇదే జిల్లా ఇదే ఆసుపత్రిలో సీనియర్ ఆఫీసర్స్ మెన్ అందరూ కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్కి 6 వీక్స్ తర్వాత అయితే బాగుంటుందని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ రావడం వల్ల ఆ గైడ్ లైన్స్ ప్రకారం 6 వీక్స్ కంప్లీట్ చేసి 7th వీక్లో ఈరోజు 5th డే. సో అదే పనిగా మేము 6 వీక్స్ కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకుంటోంది. అందరికీ గతంలో కోవిషీల్డ్ ఇచ్చారు, అదే కోవిషీల్డ్ని ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రజలకి హెల్ప్ చేయడంలో లేదా ప్రజల ఈ కోవిడ్ బారిన పడకుండా ఉండడంలో స్పెషల్ మాస్క్ డ్రైవ్స్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తున్నాము. రోజు 5 to 7 దాకా
చేస్తున్నాము అవసరం అనుకుంటే ఇంకా కొంత ఎక్స్ట్రా టైం లో కూడా చేస్తాము అది చేసుకుంటూనే పోలీస్ వాళ్ళందర్నీ కూడా మీరు వచ్చి వాక్సిన్ తీసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడే పనిలో నిమగ్నం అవ్వండి అని చెప్పేసి అందరి సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏవిఆర్ మోహన్ గారి ద్వారా ప్లస్ మిగతా ఇతర సిబ్బంది సహకారం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా 96.5% వ్యాక్సినేషన్ని చేయగలిగాము ఇంకా కొంతమంది మెడికల్ లేకపోతే కొంతమంది కొన్ని మెడికల్ సర్టిఫికెట్స్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళకు కూడా డాక్టర్ గారి ఆదేశాలు లేదా వాళ్ళ సలహాల మేరకు మిగతా వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది అందులో ముందు వరుసగా హెల్త్ కేర్ వర్కర్స్ అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి చేయించుకోవడం జరిగింది వీళ్ళను చూసి వీళ్ళంతా మనకి హీరోస్ కాబట్టి వీళ్ళని చూసి మోటివేట్ అయ్యి మిగిలిన పబ్లిక్ కూడా వీళ్ళెవరికీ ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి అపోహలు వీటిని వీటనాడి మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాం ఇప్పటికే మన జిల్లాలో రెస్పాన్స్ బాగానే ఉంది కాకపోతే 45 దాటిన వాళ్ళందరూ కంప్లీట్గా మాపప్ చేసి అందరికీ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం టీకా ఉత్సవం కూడా మనం స్టార్ట్ చేస్తాం ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని వాళ్ళని వారు రక్షించుకొని మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే సమాజాన్ని రక్షిస్తారని ఆశిస్తూ వ్యాక్సిన్ ప్రక్రియ మాకు మరింత వేగవంతం కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం గురించి తెలియజేస్తాను కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని 3 టౌన్ సీఐ ప్రసాద్ అన్నారు 3 టౌన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన ఆయన మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించారు డ్రైవ్లో భాగంగా కళాశాల బస్సులను తనిఖీ చేసిన పోలీస్ సిబ్బంది విద్యార్థులు మాస్కులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చదువుకునే విద్యార్థులు సాటివారికి ఆదర్శంగా నిలపాలని సూచించారు ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాలతో కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతాయని మాస్కులు ధరించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుతం పరిస్థితుల్లోనే రోజు రోజుకి కూడా ఈ కరోనా స్ట్రెయిన్ యొక్క కేసెస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పబ్లిక్లోని మంచి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ గారు అదేవిధంగా డిఎస్పీ గారు దిలీప్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క పబ్లిక్ అందరికీ కూడా ఈ కరోనా మీద ఎవరైతే మాస్కులు కంపల్సరీ ధరించాలని పెట్టి ఎవరైతే ధరించకుండా వాహనాలు అవి నడుపుతున్నారో అదేవిధంగా నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశంలో వీళ్ళకి ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది తద్వారా ఏంటంటే వాళ్ళకి అది ఒక లెసన్గా తీసుకొని అందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలను సంరక్షించుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అదే తరుణంలో ఈరోజు ఫైర్ స్టేషన్ సెంటర్లోనే ఈ యొక్క ఈ మాస్క్ వైలేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ అవి బుక్ చేస్తున్నాం అదేవిధంగా సిమిలర్గా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం
ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు ఒక అడుగు ముందే ఉండాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని అన్నారు. ఆదివారం స్థానిక శ్రీరామ్ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి వారి సమస్యలు సావధానంగా విన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 4 రోజుల పాటు కరోనా టీకా ఉత్సవ కార్యక్రమాన్ని యజ్ఞంగా చేపట్టారు. ఆదివారం నగరంలోని 13 సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచేందుకు టీకా ఉత్సవ పేరిట వార్డు సచివాలయాల వద్ద టీకా వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు టీకా తీసుకోవాలనుకునే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇక సచివాలయాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుంటున్న వారికి సిబ్బంది వ్యాక్సిన్ అందించడం శరవేగంగా జరుగుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 11 ఏప్రిల్ నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ అనేది మేము ప్రారంభించామండి. ఐకేపీ భవన్ 1 సచివాలయం దగ్గర స్టార్ట్ చేశాము. సో అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఈ అవకాశాన్ని ఇచ్చాము వ్యాక్సినేషన్ వేసుకోమని. సో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో అందరూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐకేపీ భవన్ సచివాలయం దగ్గరకు వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకున్నటువంటి అర్బన్ సచివాలయాల్లో మరి వ్యాక్సిన్ డ్రైవ్ 11 నుండి 14 వరకు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ అన్న కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మరి మనకి 45+ నుండి 59 వరకు 60+ గ్రూప్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వ్యాక్సిన్ గురించి ఎటువంటి మనకి అపోహలు అవసరం వద్దు, ఎందుకంటే ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి కోవిడ్ నుండి. సో
అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నా. నేను ఎడిషనల్ డిఎండిహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెప్రసీ. ఈరోజు ఇక్కడ మానిటరింగ్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను. వెనుకబడిన కులాలలో చైతన్యం నింపి స్వాతంత్రానికి పూర్వమే సాంఘిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు అణగారిన కులాలకు అండగా నిలిచి వారికి విద్య ద్వారా అభివృద్ధిని అవకాశాలు అందుకునే సత్తాను కల్పించిన మానవతావాది దేశభక్తుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని కొనియాడారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మిక సంఘాలు ఈ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే 2 శతాబ్దాల క్రితమే ఈ సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే, సమాజంలో ఉన్న వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అందరికీ కూడా విద్య అందితేనే అది సాధ్యపడద్దు అనేటువంటి బాధాశయంతో ముందు తన భార్యని విద్యావంతురాలను చేసి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది మొదటి ఉపాధ్యాయునిగా ఆవిడ అనేక మంది ఆడపిల్లలకి విద్యాబోధన చేయడం జరిగింది. స్వయంగా తాను 62 పైగా పాఠశాలలు నెలకొల్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువు లేనటువంటి వారికి చదువు నేర్పేటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అదే స్పిరిట్తో మరి మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ జ్యోతిబా పూలే యొక్క ఆశయాలు అన్నింటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఈ దేశ ప్రధానికానికి ఆర్థిక సామాజిక రాజకీయ అంశాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేటువంటి స్పిరిట్ని రాజ్యాంగ ప్రవేశికలోనే రాయడం జరిగింది. గొప్పవారు చిన్నవారు అనే తేడా లేకుండా అందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి సమాన హక్కుల్ని ఇస్తూ మరి మనం సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా అభివృద్ధి పాటు నడపడానికి మనం మరి కృషి చేద్దాం. స్థానిక కొత్తపేట నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపారాలు
జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలను తీసుకువచ్చిన సామాజిక చైతన్యాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరంకి పండు, సరిది రాజేష్, మధు, చిరంజీవి, కృపానందం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి వారు చేసినటువంటి ఈ సమాజానికి అందించినటువంటి సంస్కరణల ద్వారా వారిని స్మరించుకుంటూ మరి భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొచ్చినటువంటి సమాజంలో మార్పు ఏదైతే తీసుకొచ్చారో మరి ఏదైతే కుల వివక్షకి వ్యతిరేకంగా ఈ దేశంలో వెనకబడినటువంటి వర్గాలు అంచెవేతకు గురైనటువంటి వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరియు మహిళా విద్యా అభివృద్ధికి మార్గదర్శి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి విద్యాభ్యాసం ద్వారా మహిళలకు విద్యాభ్యాసాన్ని అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి మహాత్మా జ్యోతిరావు దేశంలో వివిధ రంగాలలో వివిధ ప్రాంతాల్లో అణచివేతకి మరి కులాలకి మతాలకి అణచివేతకు గురైనటువంటి ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం రాజుపేటలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. జీవో కాపీలు దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయటం దుర్మార్గమని విమర్శించారు. మద్దతు ధరలు పెంచాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ మండల అధ్యక్షులు గుండపనేని సురేష్, టి శ్రీనివాసరావు, గుండుబోయిన సుబ్రహ్మణ్యం, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి ఎరువుల ధరలు, ఎరువుల ధరలు, ఎరువుల ధరలు, ఎరువుల పెంచిన ఎరువుల ధరలు, పెంచిన ఎరువుల ధరలు, పెంచిన ఎరువుల ధరలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరల్ని తగ్గించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా పెదపాడు మండలం రాజుపేటలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ జీవో కాపీలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశాం. అంటే కేంద్ర ప్రభుత్వం 58% ఇవాళ పైగా ఎరువుల ధరలు పెంచడం చాలా దుర్మార్గం. ఇవాళ డిఏపి బస్తా 1200 ఉంటే దాన్ని 1900 చేశారు. కాంప్లెక్స్ ఎరువులు అయితే 450 రూపాయలు పైగా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ధరలకు పెంచారు. అంటే 58% పెంచారు. మేము మద్దతు ధరలు పెంచమని గోల పెడతా ఉంటే మద్దతు ధరలు మాత్రం పెంచరు, కానీ ఎరువుల ధరలు మాత్రం చాలా దారుణంగా పెంచి ఇవాళ రైతుల మీద భారాలు వేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి పెంచిన ఎరువుల ధరల్ని తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంఘిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే, ఘన నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. నిర్లక్ష్యం వీడని నగర వాసులు, భౌతిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండానే సంచారం. కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. సెకండ్ డోస్ వ్యాక్సిన్ చేయించుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.